శ్రీమాత్రే నమ గురువరుల బ్రహ్మర్షి పితామహాపత్రిజీ స్వర్ణమాలాపత్రి మేడం పాదపద్మములకు ఆత్మ ప్రణామములు సకల గురుమండలికి ఆత్మాంజలి విశ్వమాతకు అనంతకోటి కోటి ప్రణామములు పిఎంసి ప్రేక్షక మహాశయలు భగవత్ స్వరూపులందరికీ ధ్యాన సమాంజలి శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్భుత అమృతంకు స్వాగతం స్వాగతం అరుణాం కరుణాతరంగితాక్షిం దృతపాసాంకు అణిమాదిభివృతం మయూకహై హై అహమివ విభావే భవానీ శ్రీమాత్రే నమః ఓకే మిత్రులారా కిందటి ఎపిసోడ్లో మనం మొదటి శ్లోకం గురించి చెప్పుకున్నా కుండలిని శక్తి గురించి ఆ చక్రాసు గురించి ఎలా కనెక్ట్ అవ్వాలి అన్నది విషయాన్ని మనం తెలియజేసుకున్నాం ఈరోజు రెండో శ్లోకంలో ప్రవేశిద్దాం చతుర్బాహు సమన్విత రాగస్వరూప ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత అంటే ఉద్యోద్భాను సహస్రాభ అంటే వేయి సూర్యులు ఉదయించిన కిరణాల తేజస్సు అని చెప్తారు అయితే ఆ వేయి సూర్యుల కాంతి అని అంటే ఉద్యోద్భాను సహస్రాబ మనకు అంతరార్థంగా అంటే మనకి సాధకులు మనం సాధన చేస్తున్నప్పుడు మన భౌతిక శరీరంలో అనే ప్రాణశక్తి సుడులు తిరుగుతూ ఉంటుంది దాన్నే కుండలిని శక్తి అంటారు ముందల మనం చెప్పుకున్నాం కుండలి శక్తి అని ఆ కుండలిని శక్తి మన యొక్క శరీరంలో విద్యుత్ తరంగాల రూపంలో సుడులు తిరుగుతూనే ఉంటుంది ఇది మూలాధారంలో ఉన్నంతకాలం మానవ మేధస్సు గుణాన్ని పొంది అనమాట అది నిద్రావస్థలో ఉంటుందని తెలివిహీనంగా ఉంటుందని కూడా మనం ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పుకున్నాం అయితే ధ్యాన సాధన ద్వారా ఆ ప్రాణశక్తిని జాగృతం చేసినప్పుడు మానవ మేధస్సు తేజవంతమై మనసు రజోగుణాన్ని దాటి సత్వగుణాన్ని సంతరించుకుని వేల సూర్యులు ఉదయించిన కాంతి వలె జ్ఞానప్రకాశంతో వెలుగుతుందని చెప్తున్నారు అంటే ఆ మానవుడు ఏం జరుగుతుంది అక్కడ ఆ యొక్క కుండలి శక్తి జాగృతం అవటం వల్ల కామక్రోధాల నుంచి మరి రాగద్వేషాల నుంచి విముక్తి చెంది విముక్తి పొంది జనన మరణ చక్రం నుంచి బయటపడగలుగుతాడు అని చెప్పటం అక్కడ ఎప్పుడు ఆ మూలాధార చక్రంలో ఆ కుండలి శక్తి జాగృతమైనప్పుడు అయితే ఇక్కడ ఇంకొక కోణంలో మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే సూర్యోదయం అయినప్పుడు మనకి సూర్యోదయము సూర్యాస్తమైన జరుగుతూ ఉంటుంది కదండి కానీ ఆ సూర్యోదయం అయినప్పుడు జరిగే ఆ యొక్క తరంగాలు అంటే సూర్యుడి నుంచి వచ్చే ప్రాథమిక కిరణాలు భూమికి చేరేటప్పటికి ఎనిమిది నిమిషాలు పడుతుంది అని మన శాస్త్రజ్ఞులు కూడా తెలియజేశారు అదేవిధంగా మన సనాతన సాంప్రదాయంలో సూర్యునికి అర్ఘ్యం అర్పిస్తూ ఉంటారు కదా సో అర్ఘ్యం అర్పించేటప్పుడు కూడా ఆ నీటి ధారలు అలా వదులుతూ ఉంటాం మనం ఆ వదులుతున్నప్పుడు ఏమవుతుంది ఆ సూర్యుని యొక్క కిరణాలు మన లోపలికి ప్రవేశిస్తాయి ఆ నీటి ద్వారా కూడా ప్రయాణం చేస్తాయి అదేవిధంగా సూర్యోదయం జరిగేటప్పుడు ఆ సూర్యుని యొక్క ఉదయాన్ని చూస్తూ అలా ఎనిమిది నిమిషాల పాటు పది నిమిషాల పాటు ధ్యానం చేస్తూ ఉంటే దాని నుంచి వచ్చే రేసెస్ ఏవైతే ఉన్నాయో మన మన లోపలికి ప్రయాణం చేస్తాయి దాని ద్వారా అనంతమైన శక్తిని మనం పొందుతాము అది ప్రాక్టికల్గా చేసి చూడవచ్చు కూడా అంటే ఆ ప్రాథమిక కిరణాలు మన లోప్ర ప్రవేశించినప్పుడు మనలో అనంతమైన శక్తి జాగృతం అవుతుంది మన ఉన్న మూలాధారంలో ఉన్న కుండల శక్తి కూడా జాగృతం అవడానికి ఆ యొక్క శక్తి మనకెంతో ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు ఇది సాధన ద్వారా మనము చేసుకోవచ్చు మీరు ప్రాక్టికల్లో ఒక నాలుగు రోజులు చేస్తే ఆ కిరణాలు మన లోపలికి ఎలా ప్రవేశిస్తున్నాయి ఆ ప్రవేశించేటప్పుడు మన యొక్క అనుభూతి ఏంటో అన్నది సాధన చేసి చూసు గమనించుకోండి ఎంతటి అద్భుతమైన తరంగాలు వస్తూ ఉంటాయో కేవలం ఎనిమిది నిమిషాలే మళ్ళీ తర్వాత ఉండదు ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తూ పైకి వస్తూ ఉంటాడో అప్పుడు జరిగే ఆ ఆ కిరణాలు చాలా శక్తివంతమైనవి అని చెప్తారు అది ఉద్యుత్భాను సహస్రాబ అంటే కోటి సూర్యుల కాంతిలు వెలుగుతో ఎలా అయితే ఉంటుందో అంతటి వెలుగు అంతటి శక్తి మన లోపలికి వస్తుంది అన్నది చెప్తున్నారు అనమాట అలాగే చతుర్బాహు సమన్విత అంటే సర్వశక్తివంతము సగుణ బ్రహ్మమైన ఈ యొక్క లలితాంబ శ్రీ లలితాపరమేశ్వరి మానవుల్లోని ప్రాణశక్తియే కుండలి శక్తి అంటే ఈ నాలుగు చేతులు ఉన్నాయి కదండి ఆవిడికి అమ్మవారికి నాలుగు చేతుల్లో ఏం చేస్తుంది ఒక చేతుల పాశం పట్టుకుంటుంది ఒక చేతుల అంకుశం పట్టుకుంటుంది ఒక చేతుల్లో కోదండం అంటే కోదండం అంటే గడ మరి ఇంకో చేతిలో పంచపుష్పాలు ఏంటంటే ఐదు పుష్పాలు కలిగి పట్టుకుని ఉంటుంది అనమాట ఇవన్నీ ఏంటి ఈ పంచపుష్పాలు దీనికంటే ఒక్కొక్కదానికి మనకు అర్థం తెలుసుకుంటాము ఈ పంచపుష్పాలంటే ధర్మార్థ కామ మోక్షాలని చెప్పుకోవచ్చు శబ్దస్వర్శరూపు రసగంధాలని చెప్పుకోవచ్చు తర్వాత దానిలో వస్తూ ఉంటాయి సో ఇది ఈ చతుర్భాహు సంబంధిత నాలుగు చేతుల్లో ఆ సర్వశక్తివంతమైన శ్రీ జగత్ జగన్మాత శ్రీ లలితాంబ ఒక కోదండాన్ని ఒక పాశాన్ని ఒక అంకుశాన్ని అలాగే పంచపుష్పాలని ధరించి ఉంటుందని ఆసీన్ రాలే ఉంటుందని చెప్తున్నారు మరి అలాగే రాగస్వరూప పాశాఢ్య మానవులందరూ ఈ యొక్క రాగ స్వరూప పాశాఢ్య అంటే రాగముతో పాసిములతో మనం కట్టబడే ఉన్నాం మనం అంతా కూడా బిడ్డలతోటి పాసి ఉంటుంది కదా బంధం ఉంటుంది కదా అలాగే ఇలాంటి పాశాలతోనే మనం చిక్కుకుంటూ మనం ఎప్పుడు కూడా ఈ అనే పాశంలోనే చిక్కుకుంటూ ఉంటాం కామక్రోధ లోప మదమోహం అశ్రయములైన అర్షడ్ వర్గములు ఏవైతే ఉన్నాయో అందులోనే మనం కొట్టుమిట్టాడుతూనే ఉంటాం అలాగే బంధుమిత్రులు లేకపోతే బిడ్డలతోటి అనుసంధానం అయిపోయి ఎక్కువ ఆ పాశంలోనే చిక్కుకుంటూ ఉంటాం ఇది పాశం అంటే సో ఈ జనన మరణ చక్రంలో మానవుడు ఎప్పుడు చిక్కుకుంటూనే ఉంటాడు కుండల శక్తి జాగ్రత్త అయినప్పుడు ఆ మానవుడు కామక్రోధాల నుంచి మరి రాగద్వేషాల నుంచి విముక్తి పొంది జనన మరణ చక్రం నుంచి బయటపడడానికి కావలసిన ఆ యొక్క సాధన ద్వారా ఆ శక్తి ప్రజ్వరిలుతుంది మనం ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తుంటామో ఆ ధ్యాన సాధనతో పాటు సజ్జన సాంగత్యాలు అలాగే స్వాధ్యాయము ఇలాంటివన్నీ చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు మనకు ఆ జ్ఞానం ఉదయించినప్పుడు మనం ఒక్కొక్క దాన్ని విడదీసుకోవడానికి కావలసిన జ్ఞానం మనకి లభ్యమవుతుంది ప్రధానంగా ముందల కుండల శక్తిని మనకి జాగృతం చేసుకోవాలి ఇక్కడ కుండల శక్తి అంటే చెప్పుకున్నాం కదండి మనలో ఉన్న నిబిడీకృతమైన నిగూఢమైన ఆ శక్తితో కనెక్ట్ అవ్వాలి ఆ కనెక్ట్ అయినప్పుడు మనలో ఏర్పడిన ఈ అజ్ఞానంతో కూడిన పాశ్యం కావచ్చు మోహం కావచ్చు రాగం కావచ్చు ఏదైనా సరే వాటిని తొలగించే స్థితిని కలిగిస్తుంది ఆ విశ్వశక్తి మన ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్గా తొలగిపోతూ ఉంటాయి చూడండి మనకి ఇంకా తర్వాత శ్లోకంలో క్రోధాకారాంకు సువజ్వల అంటే క్రోధం అంటే కోపం అంటే కోపాన్ని అణిచే శక్తి కూడా ఆ కుండలిని శక్తిగా ఉంది చూడండి ఆయుధంలో అంకుశం అని ఉంది కదండి ఆ అంకుశం మన ఉంటుంది ఆ మన ఏం చేస్తుంది అలా పొడుస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఏనుగు అంబారి అయికిన వాడు మావటివాడు ఏం చేస్తాడు ఆ అంకుశంతో అలా పొడుస్తూ ఉంటాడు ఇటు ఇటు వెళ్ళు అటు వెళ్ళు అని చెప్పి అంటే ఆ ఒక తన యొక్క నియంత్రణలో ఉంచుకుంటాడు అదేవిధంగా అంకుశం అంటే మన కోపాన్ని మన అధ్యయనంలో ఉంచుకుంటూ చెప్పడమే అంకుశం యొక్క అలాగే కోపం కూడా మరి అణిచే శక్తి కుండలి శక్తిగా ఉందని చెప్పుకుంటున్నారు ఇది నిజంగా మనకి ప్రాక్టికల్గా మనకి చాలామంది తెలుసు మన పిఎస్ఎస్ మూమెంట్లో ఎంతోమంది సాధనకు వచ్చి ధ్యానానికి వచ్చిన తర్వాత అతి కొద్ది కాలంలోనే వాళ్ళలోని కోపాన్ని తగ్గించుకొని చెప్పిన వాళ్ళు కొన్ని వందల వేలాది మంది ఉన్నారు అది ఎలా జరుగుతుంది వాళ్ళు ఏమైనా చేస్తున్నారా కేవలం శ్వాస మీద ధ్యాస పెడుతున్నారు ఆటోమేటిక్గా వారి లోపలే ఒక పరివర్తన జరుగుతుంది ఆ పరివర్తనలోనే ఆ కోపం నుంచి బయటపడుతున్నారు చాలామంది చెప్తుంటారు మా కోపం తగ్గిపోయిందండి ఇది ఎలా జరుగుతుందంటే ఆ లోపల ఉన్న ఆ విశ్వశక్తి యొక్క ప్రభావమే అంటే మన సాధన చేస్తూ ఉంటే మనకి ఏమి అవసరమా అవి ఉంటాయి అవసరం లేని తొలిగిపోతూ తొలగిపోతూ ఉంటాయి అది మన ప్రమేయం లేకుండా జరిగే ఒక అద్భుతమైన ప్రక్రియ ఇది ధ్యానం యొక్క మహిమ ధ్యాన సాధన యొక్క మహిమ సో దాన్ని నిరంతరం దాన్ని సాధన చేస్తూ ఉంటే ఆ విశ్వశక్తి మనకు అనుకూలంగా మనలో ఏది ఉండాలో అది ఉంచుతుంది ఏది పోగొట్టాలో ఆటోమేటిక్గా తొలగిపోతూ ఉంటాయి అని ఆ యొక్క శ్లోకాన్ని గురించి చెప్పారనమాట మూడో శ్లోకంలోకి ప్రవేశిద్దాం మనోరూపేక్షు కోదండ తన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల మనోరూపేక్షు కోదండ పంచ తన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల ఇక్కడ మామూలుగా మన చెప్పుకోవడం ఏంటంటే అమ్మ మనస్సుకు ప్రతీకగా గడని చెప్పుకుంటాము అలాగే పంచతన్మాత్రలు అంటే ఏమో పూలు అని చెప్తాము ఇక్కడ మనకి అద్వైతార్థంలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనోరూపేక్ష కోదండ అంటే ఈ సకల చరాచర జగత్తంతా కూడా ఒక చక్రంలా మన ప్రేమింప చేస్తూనే అవిశ్వక్ అవిశ్వశక్తి తిరుగుతూనే ఉంటుంది చూడండి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని అంటూ ఉంటారు మన శరీరంలో ఈ కుండలి శక్తి అలా తరంగాల రూపంలో లోపల తిరుగుతూ తిరుగుతూనే ఉంటుంది కేంద్ర బిందువు మూలాధారము అక్కడి నుంచి మన లోపల వైబ్రేట్ అవుతూనే ఉంటాయి అదేవిధంగా బయట ప్రపంచంలో కూడా ఈ యొక్క శక్తి తరంగాలు తిరుగుతూనే ఉంటాయి దాన్ని ఒక జ్యోతి చక్రంలా తిరుగుతూ ఉంటుంది భ్రామరే శక్తిలాగా సో అలా అవగాహన చేసుకుంటూ ముందుగా మనం దాన్ని తెలుసుకోవాలంటే మన మా మాయను జయించాలి మాయ అంటే ఏంటి ప్రతి ఒక్కరిలో మనస్సు రూపంలో ఉంటుంది మాయ అనేది ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది ఇక్కడ మనసుని జయించాలన్నా మరి దాన్ని నిగ్రహించాలా ముందుగా దాని స్వరూప స్వభావాల గురించి తెలుసుకోవాలి స్వరూప స్వభావాలంటే ఆ మాయంటే ఏమిటో తెలుసుకోవాలన్నమాట అది క్షుణ్ణంగా తెలుసుకున్నప్పుడే మానవులందరూ కర్మ మనస్సు మనసు వల్లే కర్మలకు బందీలు అవుతున్నారని క్షుణ్ణ ఆ విషయం అది అది మనసు చేసే ఆలోచనలని అన్నీ కూడా ఆ మనసు ఎలా చెప్తుందంటే ఎవరికైనా ఏది ఎవరు ఆలోచించినా సరిగ్గానే ఉంటుంది మన ఆలోచన మనకే కరెక్టు ఇతరుల ఆలోచనలు తప్పనిపిస్తుంది కానీ అది వాళ్ళకి కరెక్ట్ ఎవరి ఆలోచన వాళ్ళకే కరెక్ట్ అనిపిస్తుంది కదా ఆలోచనలు అంత తీయగా ఉంటాయి పోనీ ఇది కరెక్ట్ అని చెప్పినా కూడా వాళ్ళు వినరు వినలేని స్థితిలోనే ఉంటారు ఎందుకంటే వాళ్ళకి అదే కరెక్ట్ సో అలా మనసు అలాగే పనిచేస్తుంటుంది ఆ వైపుకే అలా పయనింప చేస్తుంటుంది ఎంత ఆలోచన చేసినా ఎవరు చెప్పినా అది అవి కరెక్టే అనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మాయా అన్నది ఇంకా చెప్పుకునేవాలంటే ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి మనం మాయ అంటే ఇందాక మనం ఆ శక్తి ఆ చైతన్యం ఏదైతే ఉందో ఆ అయితే ఏదైతే ఉందో ఆ బ్రహ్మము మాయ కలిపే ప్రపంచంలో ఆవిర్భవిస్తాయి సృష్టి ఆవిర్భవంలోనే ఆ బ్రహ్మముతో పాటు మాయ కూడా కలిగి ఉంటుంది ఎందుకంటే ప్రతి మానవుడికి ఆ మాయలే ఫలితం లేదు మాయతోనే వస్తువు ముందల మనం డిజైన్ చేసుకుని వచ్చేటప్పుడు ఆ మాయ లేకుండానే మనం పలానా పని చేయాలి డిజైన్ చేసుకుని వస్తాం కానీ భూమి మీదకి రాగానే మాయ కమ్మేసి మొత్తం మర్చిపోతూ ఉంటాం ఆ మాయ ఎలా ఉందంటే మానవుడికి పెట్టారు భగవంతుడు అంటే భగవంతుడు అంటే సృష్టి యొక్క రహస్యం అది ఆ యొక్క శక్తితోటి ఆ బ్రహ్మ పదార్థము ప్లస్ మాయ కలిసే సృష్టి ఆవిర్భావం జరిగింది అది ఎలా ఉంటుంది అంటే ఉదాహరణగా ఒక బట్ట నేత నేత నేసినప్పుడు నిలువుదారం అడ్డం దారం వేసి అలా అయితే ఉంటుందో ఎలా అయితే మనకు ఆ వస్త్రం తయారవుతుందో ఆ విధంగా బ్రహ్మము కూడా అలాగే తయారవుతుంది అంటే ఆ బ్రహ్మము మాయ కలిపే ఆవిర్భవిస్తుంది అనమాట అందుకని మాయని మనం విడిగా తెలుసుకోలేం తెలుసుకున్నట్టే ఉంటుంది మళ్ళీ మాయలో జారిపోతూ ఉంటాం ఎంతటి గొప్పదంటే తర్వాత మహామాయ అనే నామంలో మనం ఇంకా వివరంగా చెప్పుకుందాం ఆ మాయ వల్ల మన మనసు చేసే ప్రతి చర్య మనకి మన మనకి ఇష్టంగానే అనిపిస్తుంది అది మనదైన శైలిలో మనకు అది కరెక్ట్గా అనిపించే ఆ విధంగా చేస్తారన్నమాట మన మనస్సు అనేది మన చెప్పినట్టు మన ఇష్టారాజ్యంగా మనకు మనకి ఎలా తోస్తే అదే ఆ విధంగానే మనం పోతూ ఉంటాం ఆ ప్రకారంగానే మనం నడుస్తూ ఉంటాం ఆ యొక్క మనసు ఎదుటివారిని సర్వ విధ్వంసం చేయగలిగే ఆలోచనలైనా అతి క్రూరమైన కోరిక కలిగినా కూడా అది వాళ్ళకి తీయగానే స్వప్న స్వప్నంలాగానే అనిపిస్తుంది కాబట్టి ప్రపంచంలో ఏ దుర్మార్గుడిని కదిలిచ్చినా ఎలాంటి ఆలోచనలు చేసినా ఎంతటి క్రూరుండైనా అది సబబుగానే అనిపిస్తాయి ఎవరికైనా అంతే కదా నా ఆలోచన కరెక్ట్ అనుకుంటాడు కానీ అంగీకరించరు సో అలా రాగద్వేష ప్రతీకారాలతో కూడిన ఎంతటి ఆలోచన ఒప్పించగల మరి అలాగే ప్రకటించగల మనస్సునే మనోరూపేక్షుకోదండం అన్నారు రూపేక్షుకోదండం అంటే ఒక తీయ కొదడం అంటే ఆ చెరుకు గడ చెరుకు గడ ఎంత తీయగా ఉంటుందో అదే విధంగా మన ఆలోచనలు కూడా అంతే తీ ఉంటుంది కాబట్టి ఎలాగైనా దాన్ని ఒప్పించే అంత గొప్ప శక్తివంతమైందని చెప్తున్నాను కనుక జీవుడు మనస్సు అనే కోరికల విల్లును అదుపులో ఉంచుకుని సన్మార్గంలో ప్రయాణించాలి ఆ సన్మార్గంలో ప్రయాణించటానికి కావాల్సిన శక్తి సాధన ద్వారానే వస్తుంది ఆ మనసుని సరైన మార్గంలో ప్రయాణం చేయించాలన్నా ఆ శక్తితో మనం ప్రయాణం చేయాలన్నా వాటి తప్పు ఒప్పులు తెలుసుకోవాలన్నా ధ్యానం సాధన ద్వారానే మనలో ఆ యొక్క విచక్షణా జ్ఞానం మనకు కలుగుతుంది కాబట్టి అద్వైత పరంగా చూస్తే ప్రాణశక్తి నిద్రాణమై ఉన్నంత కాలం ఈ మనోప్రసారం ఎక్కువగా జరుగుతుంది అంటే మనసు ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి మనసు తామస గుణానికి ప్రాపంచక విషయాలకి లంపడంతో కూరికి ఉంటుంది కాబట్టి కుండలి శక్తి శక్తి జాగరణ జరిగినప్పుడు మనసు సాత్వికమై పరిపూర్ణమై పరమ మైత్రిని పరమ శాంతిని కోరుకుంటూ ప్రాపంచక విషయాల నుండి విడివడి నిర్మలమవుతుందని ఈ అద్వైతంలో అర్థం అనమాట సో అది అది రావాలంటే ధ్యాన సాధన ముఖ్యం ధ్యాన సాధన ద్వారా ఆ కుండల శక్తి జాగృతం చేసుకున్నప్పుడు ఆ శక్తి మన మనసుని సరైన విధానంలో ఉంచే శక్తి ఆ యొక్క దానికే ఉంటుంది అలాగే పంచ తన్మాత్ర సహాయక సాయకములు అంటే బాణములు పంచపుష్పాలతో ఉంటుందని పట్టుకున్నాం కదండి ఒక చేతితోనేమో అంకుశం అంకుశం ఏం చేస్తుంది క్రోధాన్ని అణిచేస్తుంది అంటే ఒక ఏనుగుని సరైన మార్గంలో మామిడి ఎలా పెడతాడో ఆ విధంగా ఆ విశ్వశక్తి మానవుడిలోని కోపాలని అదుపు చేయగల శక్తి అంకుశానికి ఉందని అదేవిధంగా కోదండం కోదండం అంటే ఆ చెరుకు గడలోని మాధుర్యం ఎలా ఉందో అలాంటి మాధుర్యంతోనే మనిషి మాధుర్యమైన ఆలోచనలతోనూ తనకిష్టమైన రూపంతో చేస్తూ ఉంటాడు కానీ అది కూడా సరైన మార్గంలో పెట్టే ఇది కూడా ఆ చెరుకు గడ లాంటి మనసుకి ఆ శక్తి దాన్ని మళ్ళిస్తుందని కూడా చెప్తున్నారన్నమాట అంటే కోదండం అంటే ఆ గడ యొక్క తియ్యదనం ఎలాంటిదో అలాంటి అలాంటి మనసుని మనకి విశ్వశక్తి ఆ వైపుకి మళ్ళిస్తుందని చెప్తున్నారు అలాగే రాగ రాగద్వేషాలు మన యొక్క కుటుంబంతోను మరి రా రాగముతోనూ ద్వేషంతోనూ ప్రాపంచ విషయాలతోనూ ఏదైతే ఉన్న ఉడిపడి ఉండటం సో అలా పంచతన్మాత్ర సాయకన్నారు ఇక్కడ పంచపుష్పములు అని చెప్పుకున్నాం ఇక ఐదు పుష్పాలతో ఉన్నాయి ఏమిటి పంచపుష్పాలంటే శబ్ద శబ్దస్పర్శ దీన్నే పంచ తన్మాత్రలు అంటారు పంచ తన్మాత్రలు అంటే ఇవన్నీ శబ్ద స్పరిశ రూపరసంధాలు ఇవన్నీ ఎట్లా వచ్చినాయి పంచ తన్మాత్రలు దేని నుంచి వచ్చినాయి అంటే మానవుని శరీరంలో పంచభూతములు ఉంటాయి శరీరం మానవునికి పంచ పంచభూతములతో నిర్మితమైంది ఈ యొక్క శరీరం కూడా భూతములంటే ఏంటి పంచభూతములంటే కింద నుంచి మనం చెప్పుకుంటే భూమి జలము అగ్ని వాయువు ఆకాశము భూమి అంటే భూతత్వం భూతత్వం అంటే మూలాధార చక్రము అలాగే స్వాదిష్టాన చక్రం ఇదే జలతత్వం జలతత్వం కూడుకుంది స్వాదిష్టాన చక్రము అలాగే అగ్నితత్వం అగ్నితత్వం అంటే మణిపూరిక చక్రము మణిపూర చక్రం అగ్నితత్వంతో కూడుకుని ఉంటుంది అలాగే అనాహత చక్రము అనాహత చక్రం వాయుతత్వంతో కూడుకుంటుంది అలాగా ఆకాశం అంటే నిర్మలమైన ఇక ఆకాశం అంటే ఇక అంతటా వ్యాపించి ఉంది సో ఇది పంచ పంచభూతములతో తయారైంది ఈ మానవ శరీరము ఆ పంచభూతములకి తన్మాత్రలు పంచభూతములకి తన్మాత్రలు శబ్దము దేని వల్ల వింటాము ఆకాశములోంచి గుణం వింటాము ఆకాశంలో మనం మాట్లాడే మాట ఎలా ఎక్కడి నుంచి వస్తుంది శబ్దములోంచి ఏర్పడుతుంది అంటే శబ్ద గుణం అది శబ్దము ఆకాశం యొక్క శబ్ గుణము శబ్ద గుణము అలాగే స్పర్శ ఎలా తెలుస్తుంది వాయువు వాయువు అనేది కనపడదు కదండి గాలి కనపడదు కదా ఎలా తెలుస్తుంది మనకి శరీరానికి స్పర్శ కలిగినప్పుడు వాయువు అంటే స్ప గాలి వస్తుందని వింటాం అది స్పర్శ తత్వం అలాగే అగ్ని పైన మూడు మూడిటికి శబ్ద స్పర్శాలకి రూపాలే ఉండవండి శబ్దానికి రూపం లేదు వాయువుకి రూపం లేదు కానీ మూడవ తత్వమైన రూపము ఏదంటే అగ్నితత్వము అగ్ని అనేది అప్పుడు చూస్తాం ఏ దేని ద్వారా చూస్తాం కంటి ద్వారా చూస్తాం ఆ రూపం అనేది అగ్నితత్వంతో ఏర్పడుతుంది సో అగ్ని అనేది మూడోది ఆ తర్వాత జలం అనేది ఈ నాటి నాలుగిపోయి ఉంటుంది జలతత్వం అంటే మన యొక్క స్వాదిష్టాన చక్రము జలతత్వం అంతా మన యొక్క నాలుగు తెలుసుకుంటా నీటి యొక్క రుచి కానీ దేని రుచి కాకుండా గంధము భూమితత్వం ఏంటంటే వాసన వాసన అంటే భూ భూతత్వం మూలాధార చక్రము చూడండి మనకి వర్షం పడినప్పుడు భూమి మీద నాలుగు చినుకలు పడంగానే ఎంత కమ్మటి వాసన వస్తుందో ఎక్కడి నుంచి వస్తుంది ఆ గంధం గంధం అంటే భూతత్వం యొక్క వాసన అనమాట ఈ శబ్ద స్పర్శ రూప గంధములు అంటే ఆధ్యాత్మిక భాష ఇది అనమాట శబ్ద స్పర్శ రూపరసగంధములు అనేవి పంచభూతములకి పంచతన్మాత్రలు ఇవి ఇవన్నీ కూడా మన పంచభూతములు వాళ్ళ పంచేంద్రియాలు ఉన్నాయి పంచేంద్రియాలంటే కళ్ళు అగ్ని కళ్ళు దేనితో చూస్తున్నాయి కళ్ళు అగ్ని అగ్నితత్వం చూస్తుంది అనమాట కళ్ళతో చూస్తున్నాము అలాగే చెవు నాసికతో వాసన చూస్తున్నాం చెవులతో వింటున్నాము చర్మంతో స్పర్శగలుగుతున్నాం నాలుగుతో రుచులు చూస్తున్నాం ఇవన్నీ కూడా ఇన్నిటి ద్వారా పంచభూతములు పంచేంద్రియాలు పంచ తన్మాత్రలు కలిపి ఈ మానవ శరీరం తన యొక్క విద్యుక్తి ధర్మాన్ని నివర్తిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా సమన్వయం చెందితేనే ఈ యొక్క శరీరం పనిచేస్తూ ఉంటుంది దీన్ని పనిచేయించడానికి ఆ యొక్క శరీరం ప్రాణశక్తి ఏదైతే ఉందో జీవశక్తి ప్రాణశక్తి ఏదైతే ఉందో ఆత్మ ఏదైతే ఉందో ఆ అది ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి సో ఈ యొక్క ఈ యొక్క పంచేంద్రియాలు పంచభూతములు తన్మాతలతో కలిసి మన యొక్క విద్యుత్ ధర్మాన్ని చేయడానికి ఈ యొక్క నిర్వర్తిస్తుంది మన శరీరం అనేది దాని గురించి అనమాట చెప్తుంది అయితే ఇలాగా ఇంద్రియాలపై అదుపును కోల్పోయిన వాళ్ళు తమ కర్మలకు బందీలు అవుతూ ఉంటారు అంటే మన యొక్క ఈ పంచేంద్రియాలు ఏదైతే ఉన్న కళ్ళు ముక్కు ఇవి ఉన్నాయి కదండి ఇంద్రియాలు ఇవి ప్రపంచం వైపుకే చూస్తూ ఉంటాయి బయటికి చూస్తూ ఉంటాయి దాంతోపాటు మనసు కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది ఎప్పుడైతే కంటికి ఏదో నచ్చిందో ఆ కంటితో పాటు మనసు కూడా అక్కడికి వెళ్ళిపోతుంది అక్కడ కావాలని కోరిక పడుతుంది అది మళ్ళీ తెచ్చుకోవడానికి కా దాన్ని సంపాదించుకోవడానికి మనం పనిచేస్తుంటాం సో ఇవన్నీ కూడా ఇంద్రియాలు బయట వైపుకి వెళుతున్నాయి అలాంటి పోయే ఇంద్రియాలని అంతర్ముఖం చేయాలి మన లోపలికి తెచ్చుకోవాలి సాధన ద్వారా ఆ అంతర్ముఖం చేసుకుని వాటిపై అదుపు సంపాదించుకుని వాటిని నియంత్రించుకునేప్పుడు మన యొక్క కర్మబంధాల నుండి మన యొక్క భావోద్వేగాల నుండి వారి నుండి బయటపడగలరు కేవలం నిత్య నిరంతర ధ్యాన సాధన ద్వారా ఈ యొక్క ఆ యొక్క రాగద్వేషాల నుంచి ఆ యొక్క కర్మబంధాల నుంచి విముక్తులవుతారు అని చెప్తున్నారు అలా సాధన చేస్తేనే మహాత్ములందరూ అయ్యారు సో అలాగా నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండలం ఇక్కడ మజ్జ అనే పదానికి మనం తెలుసుకోవాలండి మజ్జ అంటే ధాతువు సప్త ధాతువుల్లో ఇది ఒక ధాతువు ఈ మజ్జ అనేది ఎక్కడ ఉంటుందో మానవ కపాలంలో ఉంటుంది మనకు లోపల ఉండే ఆ బ్రెయిన్ ఏదైతే ఉందో అదంతా మజ్జ రూపంలో ఉంటుంది అలాగే వెన్నుపూసలోను వెన్నుపూసల లోపలోను అలాగే ఎముకలలోను ఇదంతా కూడా ఉన్న పదార్థాన్ని మజ్జ అంటారు అది ఒక ధాతువు ఆ ధాతువుతోనే ఈ బ్రెయిన్ మన యొక్క మెదడులో ఉండే ఆ బ్రెయిన్ కానీ మరి వెన్నుపూసలో ఉన్న మొత్త ధాతువు మజ్జ కానీ లేకపోతే ఎముకల్లో ఉండే మజ్జ కానీ దీని అంతా కూడా ధాతు అంటారు మజ్జ అంటారు అది ధ్యానం ద్వారా మన శరీరంలో కుండల శక్తి జాగృతమైనప్పుడు ఈ మజ్జ అంతా కూడా అంటే ఎలా చెప్పాలంటే మనలోని ధ్యాన సాధన బాగా పెరుగుతున్న కొద్దీ ఆ విశ్వశక్తి మన లోపలికి ఎంత బాగా ఆవాహన చేసుకుంటే ఎంత బాగా మనం ఆ శక్తిని సంపాదించుకుంటే మన శరీరంలోని ఈ ధాతు అంతా కూడా తేజస్సుగా మారుతుంది తేజవంతంగా మారుతుంది అందుకని ఆ దివ్య తేజస్తో నిండిపోతుంది అంటున్నారు మన చేసే సాధన బట్టి మనం ఆ యొక్క శక్తిని మనం ఎంతలా ఆవాహన చేసుకుంటే మనకు ఆ మజ్జ అంత తేజస్సుగా ఉంటుంది అన్న విషయాన్ని తెలియజేస్తున్నారు అందుకే చెప్పారు నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల అరుణకాంతులతో తేజోవంతంగా తేజవంతంగా వెలుగుతుందని చెప్తున్నారు ఈ సకల బ్రహ్మాండం అంతా దర్శనమిస్తుందని చెప్పారు ఎప్పుడండి నువ్వు సాధన చేసినప్పుడు ఈ అరుణ నిజారుణ ప్రభాపూర్ అంటే అరుణకాంతులు ఆ సూర్యోదయం అయినప్పుడు ఉండే అరుణకాంతులు ఎలా ఉంటాయి ఆ అరుణకాంతులతో నీ లోపల ఉన్న మజ్జ అంత పదార్థం అంతా కూడా దివ్య తేజస్సు దివ్యకాంతులతో విరాజిల్లబడుతుంది అని చెప్తున్నారు దానికి ఉదాహరణగా మనకి మన భాగవతంలో చెప్తారు కదా శ్రీకృష్ణ భగవాన్ శ్రీకృష్ణ తత్వం చెప్పినప్పుడు మరి చిన్నప్పుడు ఆయన మన్ను తిన్నప్పుడు యశోదమ్మ మన్ను తిన్నావా అని అడగంగానే నోరు తెరువు అని చెప్తే నోరు ఏం చూస్తుంది ఆవిడ ఈ ప్ర సకల బ్రహ్మాండాన్ని చూస్తుంది అంటే ఆ మన లోపలే అంత బ్రహ్మాండం ఉంది బ్రహ్మాండం అంతా మన లోపలే ఉంది అన్న విషయాన్ని ఆ సన్నివేశం ద్వారా చూపించగలిగాడు యశోదముకి శ్రీకృష్ణ భగవానుడు సో అదేవిధంగా అలాంటి బ్రహ్మాండాన్ని బ్రహ్మాండ మండల బ్రహ్మాండ మండల అంటే మన లోపలే అంత దివ్యమైన మండలం మన లోపలే ఉంది ఆ మన మన లోపల ఆ దివ్య ధాతువైన అయిన ఆ మజ్జని శక్తివంతము తేజవంతం చేసుకున్నప్పుడు మనకు ఆ బ్రహ్మాండం అంతా మనలోనే ఉందన్న అనుభూతి మనకు కలిగిస్తుంది ఆ విశ్వ చైతన్యము అన్నది చెప్తున్నారన్నమాట మనసు ఇంద్రియాలన్నీ బయటికి పరిగెత్తునప్పుడు ఇవన్నీ మనం చేయలేం ఎప్పుడైతే మన ఆ ఇంద్రియాలను లోపలికి తెచ్చుకున్నామో ఆ ఇంద్రియాలను మన అంతర్ముఖం చేసుకున్నప్పుడు ఆ ఇంద్రియాలపై పట్టు సాధించినప్పుడు ఆ ఇంద్రియాలపై మనం ఆ జయం సాధించినప్పుడు మనకు అవన్నీ కూడా మన లోపల మన అధీనంలో ఉంటాయి మన శరీరంలోని మన యొక్క ఐక్షుకోదండాన్ని ఇంద్రియాలను కానీ సన్మాత పంచతన్మాత్రలను కానీ కుండలి శక్తిని కానీ ఇవన్నీ కూడా మన జాగ్రత్త చేసుకున్నప్పుడే సకలము అంతా కూడా మన అంతరంగంలోనే ఉందన్న పరమసత్యము అవగతమవుతుంది అని చెప్తున్నారు ఈ విధమైన అవగాహన కలిగినప్పుడే ఏదండి మనోరూపేక్ష కోదండాన్ని తన్మాత్ర సాయ కానీ నిజారణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల అన్న ఈ శ్లోకంలో అర్థాలు కావాలంటే ఇవన్నీ యోగ రహస్యాలు సాధన చేసేవారికి సాధకులకి అనుభూతి పొందిన వారికి మాత్రమే అర్థమవుతాయి ఇవన్నీ ఇది బయట ఊరికే కనబడేది కాదు తెలియ చెప్పేది కాదు సాధనలో అంతర్దృష్టాలే చక్కగా అనుభూతి చెందచ్చు ఎలా అంటే మన యోగ సాధకుల్లో మన పిఎస్ఎస్ మూమెంట్లోనే ఈ విషయాలు మనం ఎంతోమంది చూస్తాం వెలుగులు చూస్తూ ఉంటాము ఎన్నో రకాల రంగులు చూస్తూ ఉంటాము అలాగే కోపం కోపము తగ్గించుకోవడం చూసాము మన శరీరంలో అనారోగ్యాలను పోగొట్టుకోవడం చూసాము ఇవన్నీ మరి మన మన సాధనలో వచ్చిన మార్పులే కదా సో ఆ దివ్యమైన శక్తి ఆ దివ్య విశ్వశక్తి మనలోకి ఎప్పుడైతే ప్రవహిస్తుందో ఎంతలా మనం అంత ఆ యొక్క శక్తిని మనం అంతర్ముఖం చేసుకుని మనలోపల ఉన్న ఆ ఇంద్రియాలను కానీ ఆ నాడులను కానీ ఆ యొక్క మజ్జన కానీ చక్కగా శక్తివంతం చేసుకుంటామో ఆటోమేటిక్గా మనకు అవన్నీ దివ్యతేజవంతులం అవుతాయి అది ఈ యొక్క శ్లోకములో తెలియజేస్తుంది మొదటి మూడు శ్లోకాలు సృష్టి యొక్క ఆవిర్భవానికి అనమాట సృష్టి యొక్క ఆవిర్భావం అంటే ఆ సృష్టి ఎలా విశ్వ పరిపాలన చేయటానికి ఎలా ఆవిర్భవించింది ఆ విశ్వ పరిపాలన అనేది విశ్వంలో ఎలా ఉంది మనలో ఎలా ఉందన్నది ఈ మూడు శ్లోకాల ద్వారా మనం ఇప్పటిదాకా తెలుసుకున్నాం మిత్రులారా ఇంతవరకు సెలవు థ్యాంక్ వెరీ మచ్